మాత్రమే మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం చదవండి పరిశుద్ధ గ్రంథములో నుండి మత శుభార్త మొదటి అధ్యాయము పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు వచ్చిన ఏసేపు నాకు ఆ రేఖము కాకమునుపు ఆ పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండింది ఆమె భర్తైన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనక రహస్యముగా ఆమెను వీడనాడ ఉద్దేశించను అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొను చుండగా ఇదిగో ప్రభు స్వప్నమందు ప్రత్యక్షమై యోసేపు చేర్చుకున్నట్టుకు భయపడకము ఆ పరిశుద్ధాత్మల్ని కలిగినది ఆమె కంటది ఆ వారి పాపమల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు ఏసు అను పేరు పెట్టుదు అనను చాలండి దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా హలేలుయేసు అనే మాటకు అర్థమేంటో క్రీస్తు అనే మాటకు అర్థమేంటో ఇమానుయల్ అనే మాటకు అర్థమేంటో అలాగే దేవుని ఇంకా ఇంకా మరి కొన్ని పేర్లు ఉన్నాయి ఆ గత ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త ఇంతవరకు మనం విన్నాం నిత్యుడగ తండ్రి సమాధానకర్త అనే పేర్లు ఈ పేర్ల గురించి గృహ కొడుకులో చెప్తాను ఈరోజు ప్రాముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ఏసుక్రీస్తు ప్రభులు వారి భూమి మీద జన్మించడం గొప్ప విషయం అయితే ఏసుక్రీస్తు ప్రభులు వారి భూమి మీద జన్మించడానికి ఒకటి దేవుని ప్రణాళిక అయితే రెండు కొందరు త్యాగం చేశారు ఏం చేశారండి కొందరు త్యాగం చేశారు క్రిస్మస్ అంటే కేక్ కటింగు క్రిస్మస్ అంటే క్యాండిల్ సర్వీసు క్రిస్మస్ అంటే కొత్త బట్టలు క్రిస్మస్ అంటే పిండి వంటలు క్రిస్మస్ అంటే కక్క ముక్క క్రిస్మస్ అంటే డెకరేషన్లు క్రిస్మస్ అంటే ఇక త్రాగడము ఇష్టానుసారంగా తినడము ఇష్టానుసారంగా తిరగడము హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ అని కేకలు వేయడము ఇదే అనుకుంటున్నారు క్రిస్మస్ అంటే ఈ క్రిస్మస్ అనే సంతోషాన్ని తీసుకురావడానికి ఎంతమంది ఎన్ని కష్టాలు పడ్డారో మన జ్ఞాపకం చేసుకుంటలేదు ఈ క్రిస్మస్ అనే ఆనందాన్ని మనం అనుభవించడానికి ఎంతమంది ఎన్ని నిందలు భరించారో ఎంతమంది ఎన్ని త్యాగాలు చేశారో మనం గమనించట్లేదు ఈరోజు ఇద్దరే ఇద్దరు గురించి చెప్తాను కన్య మరియ తల్లి గురించి చెప్తాను ఒకటి నెంబర్ వన్ మొట్టమొదటిగా నీతిమంతుడైన యోసేపు గురించి చెప్తాను దేవునికి స్తోత్రం కలిగిన గాక వీరిద్దరూ ప్రముఖ పాత్రలు చాలా పాత్రలు ఉన్నాయి అయితే ప్రముఖ పాత్రలు ఎవరంటే వీళ్ళిద్దరూ దేవునికి మహిమ కాక వీరిద్దరిలో ఏ ఒక్కరిలోనైనా స్వార్థం ఉంటే భక్తి లేకపోతే వేరే వారి ద్వారానైనా యేసే వస్తారు కానీ వీళ్ళు ఆ భాగ్యను పోగొట్టుకునేవాళ్ళు అర్థమవుతుందండి అయితే ఆనాడు క్రిస్మస్ అంటే యేసుక్రీస్తు ప్రభులవారు ప్రభులు వారు పుట్టారు క్రిస్మస్ అంటే దాని అర్థం ఏంటంటే లాటిన్ భాషలో క్రిస్మస్ క్రైస్ట్ ప్లస్ మస్ అంటే క్రైస్ట్ అంటే క్రీస్తు మస్ అంటే ఆరాధించుట క్రీస్తును ఆరాధించుట ఆనాడు క్రీస్తుని అందరూ ఆరాధించారు పేదవాళ్ళు ఆరాధించారు ఏమండి జ్ఞానులు ఆరాధించారు దేవదోతలు ఆరాధించారు ఎంత గొప్పగా దేవుని మహింపరిచారు ఘనపరిచారు మరియమ్మ తల్లి స్వయంగా తన గర్భంలోనే యేసుక్రీస్తు ప్రభుల వరకు చోటిచ్చి ఆమె ప్రభువుని మహింపరిచింది ఘనపరిచింది దేవునికి స్తోత్రం కలిగిన గాక మరి ఈ రోజు మనం ఎలా క్రిస్మస్ ఆనందాన్ని అనుభవించాలి నిజ క్రిస్మస్ ఆనందం అంటే ఏంటి అని ఆలోచన చేస్తే క్రీస్తును మన హృదయంలోని చోటు ఇవ్వాలి దేవునికి మహిమ గాక క్రీస్తు కొరకు కొన్ని నిందలు భరించాలి కొన్ని బాధలు పడాలి కొన్ని కష్టాలు అనుభవించాలి ఈ కష్టాలు బాధలు నిందలు తల్లి అనుభవించింది యోసేపు గారు అనుభవించారు వాళ్ళ అనుభవించిన బాధలు మనకు ఆనందాన్ని తీసుకొచ్చి ఒక మాటలు చెప్పాలంటే దేవునికి స్తోత్రం కలిగిన గాక ఎన్ని నిందలండి ఎన్ని బాధలు అండి మొట్టమొదటిగా యోసేపు గురించి మనం మాట్లాడుకుంటే ఏ యవన పురుషుడైనా పెళ్లి టైంలో అనుకునేది ఏంటంటే చాలా అందమైన భార్య రావాలి చాలా గుణవంతురాలైన భార్య రావాలి చాలా మంచి భార్య రావాలి అలా అలా ఇలా ఉండేటటువంటి విధానం కాదు ఆ మంచి మనస్సాక్షి కలిగిన బారి రావాలి అని ఎవరైనా కోరుకుంటారు ప్రతి పురుషుడు కోరుకుంటాడు దేవునికి స్తోత్రం కలిగినగా గాక అలాగే ఏ కూడా కోరుకున్నాడు ఆయన కోరుకున్న కోరిక తగినట్టుగానే కన్యన మరియతో ప్రధానము చేయబడింది కొంతకాలానికి గమనించాలి ఆమె గర్భవతి అనే విషయం తెలిసింది పెళ్లి కాల వారు ఏకం కావాలా ఎవరైనా ఒక వ్యక్తికి మరొక స్త్రీతో ప్రధానము చేయబడిన తర్వాత వివాహం కాకుండా వారి ఏకము కాకుండా ఆమె గర్భాన్ని ధరించిందంటే ప్రధానము చేసుకున్న ఆ వ్యక్తి ఆమెను పెళ్లి చేసుకుంటాడా చెప్పండి ఎవరైనా ఎంత గొప్పోడైనా పెళ్లి చేసుకుంటాడా పెళ్లి చేసుకోడు ఏం చేస్తాడో తెలుసా వెంటనే స్టేషన్కి వెళ్తాడు కేసు పెడతాడు నాకు ఇలాంటి అవమానం జరిగింది ఆ అమ్మాయిని ఇలా అవమానించింది అని ఆ అమ్మాయిని అల్లరి చేసే ప్రయత్నం చేస్తాడు ఎక్కడైనా యోసేపు గారు ఆమెను అల్లరి చేయాలని ప్రయత్నం చేశాడా గమనించాలి యోసేపు గురించి అంటే యేసు క్రీస్తు వారికి తండ్రిగా ఉన్నటువంటి యోసేపు గారి గురించి బైబిల్ చెప్తున్న సత్యం లేదా పరిశుద్ధాత్ముడు రాయించిన ఒక గొప్ప సంగతి ఏంటంటే నీతిమంతుడైన యోసేపు ఆ మాట రాసుకోండి అన్ని విషయాలు చెప్పనండి ఒక్క మాట చెప్తాను నీతిమంతుడైన యోసేపు యోసేపు నీతి ఎలా అయ్యాడు దేవుని వాక్యం చెప్తుంది నీతి ఒకడును లేడు అందరూ పాపము చేసి దేవుడు అను గురించి మహిమను పొందలేకపోతున్నారు మరి నీతి ఎలా అయ్యాడు యోసేపు ఏసుక్రీస్తు ప్రభులు వారు ఇంకా పుట్టలేదు అప్పటికి పోని యేసుక్రీస్తు ప్రభులు వారు పుట్టారు ఆయన రక్తం క్రైధంగా చెల్లించారు మనందరినీ నీతి మంత్రులుగా తీర్చారంటానికి అప్పటికి ఇంకా ఏసుక్రీస్తు ప్రభులు వారు పుట్టలేదు మరి ఎలా ఆయన నీతి మంతులు చెప్పమంటారా అబ్రహాము దేవుణ్ణి నమ్మిను అది అతనికి దేవునికి స్తోత్రం కలుగును గాక నీతి మంతులుగా తీర్చేది మొట్టమొదట విశ్వాసం ఆ విశ్వాసం యోసేపు గారికి ఉంది రెండు వేష్య కూడా రాహబను వేష్య కూడా క్రియల మూలముగా ఏమని తెచ్చబడిందండి నీతి మంతురాలని తెచ్చబడింది దేవునికి స్తోత్రం కలుగును గాక ఈ రోజు ఈ క్రిస్మస్ సందర్భంగా మనం అందరం కూడా నీతిమంతులుగా తీర్చబడాలి దేవునికి స్తోత్రం కలుగును గాక క్రీస్తు రక్తము ద్వారా కడగబడితేనే మనం నీతిమంతులుగా తీర్చబడతాము కానీ ఆ ఆ యొక్క ప్రక్రియకు ముందుగానే మనం దేవుణ్ణి నమ్మాలి మనలో ఉండాలి విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యం ఏం నమ్మాడు ఈయన అంటే ఈయనకు ఒక విషయం తెలిసింది ఈయన చేసుకోబోయే ఆమె గర్భాన్ని ధరించిందని తెలుసుకుని ఈమె ఈయన ఏం చేయాలనుకున్నాడంటే రహస్యంగా ఆమెను విడనాడాలనుకున్నాడే తప్ప బహిరంగంగా అందరికి చెప్పి ఆమెను అల్లరి చేసి అవమానపరిచి అల్లరి చేసి రోడ్డుకి ఇచ్చి రాళ్ళతో పెట్టి ధర్మశాస్త్రం ప్రకారంగా కొట్టి చంపించాలన్న ఆలోచన అతనిలో లేదు ఆ క్రియ తన నీతిమంతుడిగా చేసింది దేవునికి స్తోత్రం కలిగినగా ఈ రోజుని ఎవరన్నా ఎవరి అయినా ఇంత మాట తెలిస్తే ఎంత కడుపు ఇవ్వండి నలుగురికి చెప్పందే ఆ గుమ్మలాక్క గుమ్మాల దేగ బలక్క బలిమ చెప్పారు దేవునికి స్తోత్రం గమనించాలి యోసెఫ్ ఎంత నీతిమంతుడు అంటే పరిశుద్ధ గ్రంథంలో చూద్దామండి కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను సామెతల గ్రంథము పదమూడు ఉద్యమం ఐదో వచ్చినాను నేను పన్నెండు గంటల గల ముగిస్తాను సామెతల గ్రంథం పదమూడు ఉదయం ఐదో వచ్చును మీరు త్వర త్వరగా చదివితే ఇంకా త్వరగా ముగిస్తాం నీతిమంతునికి కళ్ళ మాట అసహ్యం భక్తిహీనుడు నిందించుచు అవమానపరచును ఇప్పుడు తన చేసుకోబోయే భార్య విశ్వంలో ఒక పరిస్థితి తెలిసింది అవమానించాలనుకున్నాడండి ఇక్కడ మనకు అర్థమవుతుంది అతను భక్తిపరుడు దేవునికి స్తోత్రం కలిగినగా అతను నీతిమంతుడు రెండు భక్తిపరుడు ఎలా అంటే భక్తిహీనుడు అవమానపరచాలనుకుంటాడు కానీ నీతిమంతుడు ఏం చేస్తాడు సీక్రెట్గా ఉంటాడు సైలెంట్గా ఉంటాడు ఒక మాట ఉంది కదండి సామెతల గ్రంథంలో బుద్ధిహీనుడు మాటలు మాట్లాడతాడు అలాగే పరుల గుట్టును వెల్లడి చేసేవాడు కుండిగాడని బైబిలో రాయబడింది ఇప్పుడు నేను అడుగుతున్న ప్రశ్న యోసేపు నీతిమంతుడా కుండెగాడా నీతిమంతుడు ఒకటి ఆయన ఎలా నీతిమంతుడు అయ్యాడంటే నమ్మాడు ఏం నమ్మాడు అంటే దూత స్వప్నమందు ప్రత్యక్షమై ప్రత్యక్షమయ్యి అయ్యా నువ్వు నీతిమంతుడువే అయితే నువ్వు నీ చేసుకోబోయే భార్య నహస్యంగా విడనాల విడనాడాలనుకుంటున్నావు కానీ ఆమె తప్పు చేయలేదు ఆమె గర్భం ధరించింది పరిశుద్ధాత్మ వల్ల ఇది దేవుని ప్రమేయం ఇది దేవుని ప్రణాళిక ఎసేపు నీ భార్య నువ్వు విడిచిపెట్టద్దు మీకు ఆ అమ్మాయి మీద ప్రేమ ఎక్కువైపోయింది ఆ అమ్మాయిని విడిచిపెట్టాలనుకుంటులేదు ఏదో మిస్టేక్ చేసిందని తెలుస్తుంది కానీ విడిచిపెట్టాలనుకుంటులేదు కళ్ళకు కూడా అమ్మాయి వచ్చేస్తుంది కళ్ళలో కూడా ఆమె తప్పు చేసి ఉండదని అనిపిస్తుంది ఏ పురుషుడైనా పెళ్ళి చేసుకుంటాడు చెప్పండి ఏ పురుషుడైనా చేర్చుకుంటాడు చెప్పండి కానీ ఈయనకి స్వప్నంలో ఒక దోత చెప్పడం ఏంటి ఈయన చేర్చుకోవడం ఏంటి ఒకటి ఆ దోత చెప్పిన మాట నమ్మాడు అందుకని ఆయన నీతి మంత్రుడు దేవునికి స్తోత్రం కలిగిన రెండు ఆయన క్రియేట్ అంటే చేర్చుకున్నాడు విడిచిపెట్టలేదామని ఆయన నీతిమంతుడు ఎలా అయ్యాడంటే దూత ఆజ్ఞాపించిన ప్రకారం చేశాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక ఈ రోజున వింటున్నారా కానీ వింటున్న పాంటల ప్రకారం జీవించట్లేదు నేటి క్రైస్తవ సంఘ సమాజం క్రీస్తు శకంలో ఏసు క్రీస్తు ప్రభుల వారు పుట్టిన ఆ సందర్భంలో నిజ క్రిస్మస్ ఆనందం అందరూ అనుభవించారు కానీ నేటి క్రైస్తవ సంఘ సమాజానికి క్రిస్మస్ అంటే సంతోషం పంటి పండగ ఒంటి పండగ ఇంటి పండగ ఇల్లు దులుపుకోవడం రంగులు వేసుకోవడం విని వంటలు చేసుకోవడం కొత్త బట్టలు కట్టుకోవడం ఇది క్రిస్మస్ దేవుడు చెప్పింది చేడు నిజ క్రిస్మస్ దేవునికి స్తోత్రం కలిగి నీతి మంత్రుడైన యువసేపు దోత ఆజ్ఞాపించిన ప్రకారం చేశాడు నేను ఈ మాట అడుగు అడుగుతాను దయచేసి మీరు సమాధానం చెప్పండి ఎంతమంది దేవుని వాక్యం ప్రకారంగా నడుస్తున్నారు ఎంతమంది నడుస్తున్నారు ఇలా వింటనో ఇలా విడిచిపెట్టేస్తున్నాం కానీ యోసేపుని బట్టి మనం నేర్చుకునేది ఏంటో తెలుసా అండి ఈ రోజు ఈ రోజు నుంచి అయినా యోసేపు కలలో దోత చెబితేనే ఆ ఆజ్ఞాపించిన ప్రకారం చేశాడు ఆమెని తన భార్యను చేర్చుకున్నాడు సర్వలోకానికి రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభులు వారికి సంరక్షకుడుగా ఉన్నాడు యోసేపు గట్టిగా చెప్పా నీతి నీతిమంతుల తలంపులు న్యాయక్తములు సామెతలు పన్నెండు ఐదు అలాగే సామెతలు పదమూడు ఇరవై ఒకటి సామెతలు పదమూడు ఇరవై ఒకటి నీతిమంతుల గురించి కొన్ని విషయాలు ఆ పాపులను తరుమును నీతిమంతులకు మేలు ప్రతిఫలము కావచ్చు ఇతను నీతిమంతుడు కాబట్టి ఇతని జీవితంలో ఒక గొప్ప మేలు కొన్ని సంవత్సరాలైనా కూడా ఆయన మనం తలుచుకున్నాం ఏంటంటే ఇహో అయింది భయభక్తులు కలిగిన స్త్రీ కొని ఆడబడును స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు కొని ఆడబడతారు ఇప్పటికీ నీతిమంతుడుగా యువసేపు కొనియాడబడుతున్నాడు అంటే అతను నీతిమంతుడు అతనికి ఒక మేలు కలిగింది ఏంటంటే ఆ మేలు దేవుణ్ణి కలిగి ఉండటమే గొప్ప మేలు దేవునికి స్తోత్రం గాక తర్వాత చూడండి సామెతలు పద్నాలుగు ముప్పై నాలుగు సామెతలు పద్నాలుగు ముప్పై నాలుగు నీతి ఘనత గీకుటకు కారణం ఆ అవమానం అది పదిహేను ఇరవై తొమ్మిది కూడా చదవండి నీతి మంతుల గురించి కొన్ని విషయాలు భక్తిహీనులకు ఎహోవా దూరస్తుడు నీతి మంతుల ప్రాంతన ఆయన అంగీకరించును అలాగే నీతి మంతులు జీవాన్ని పొందుకుంటారు కీర్తన తొంభై రెండు పన్నెండు నీతిమంతులు ఖర్జోర వృక్షం వల్ల వేస్తారు ఈ విషయాలన్నీ ఎందుకు చెప్తున్నానంటే నీ ప్రార్థన దేవుడు అంగీకరించాలంటే నీవు నీతిమంతుడుగా ఉండాలి నీవు నీతిమంతుడుగా ఉండాలి అంటే ఏసేపు వలె నీవు దోత చెప్పిన మాట ఆయన విన్నట్లుగా నీవు కూడా దేవుని వాక్యం చెప్పినట్టుగా నువ్వు వినాలి విని విడిచిపెట్టాల్సింది విడిచిపెట్టాలి చేర్చుకోవాల్సింది చేర్చుకోవాలి దేవునికి స్తోత్రం కలిగిన గాక రెండే రెండు మాటలు ఒకటి యోసేపు నీతిమంతుడు ఎలా అయ్యాడంటే విశ్వాసం ద్వారా రెండు క్రియమూలంగా ఈ రెండు మనలో ఉండాలి ఈ క్రిస్మస్ సందర్భంగా నేను చెప్పే మాట ఏంటంటే ఒకటి నీతిమంతుడని యోసేపు దోత చెప్పిన మాట ఎందుకు విశ్వాసం ఉంచాడు నిజమే నిజమే తను తప్పు చేసి తప్పు చేయలేదు నిజమే ఆమె గర్భాన్ని ధరించింది పరిశుద్ధాత్మ వల్లే నమ్మాడు యోసేపు ఎవరు నమ్ముతారు చెప్పండి మొన్న దెబ్బల మీద వాక్యం చెప్తున్నారు అయ్యారు పరిశుద్ధాత్మ అభిషేకంతో నెప్పబడి వాక్యం చెప్తుంటే ఒక డ్రింక్ చేసిన వ్యక్తి వచ్చి అర్ధాంతరంగా మీటింగ్ని చాలా డిస్టర్బ్ చేశాడు ఎలా పుట్టారా ఎలా తోలాడుతున్నాడు నిజమేనండి భార్య భర్త కలవకుండా పిల్లలు పుట్టడం అనేది అసాధ్యం మనుషులకు అసాధ్యం అండి దేవునికి అసాధ్యం కాదుగా దేవునికి స్తోత్రం కాదు అదే ఆ విషయానికి తెలియట్లా ఇహో ఆకి అసాధ్యమైనది ఏదైనా ఏమండి నిండు నూరేళ్ల వయసులో అబ్రహాము శారాలకి ఇస్సాకు పుట్టినప్పుడు కన్యక గర్భవతి కుంభాన్ని కనడం పెద్ద విశేషమా అది దేవునికే ఏమంటే మట్టి నుండి మనిషిని చేసిన దేవుడు ఒక మనిషి ద్వారా బిడ్డని అసలు కృత్రిమ గర్భరాలు ఇప్పుడు మనుషులు ఎంత చేస్తాను చూడండి దేవుని గొప్పతనం అసలు ఆ క్వశ్చన్ పక్కన పెడితే దేవుని పోలిక చొప్పున మనుషుడు అంటే దాని అర్థం ఏంటంటే దేవునికి ఒక ముక్కు ఉంది దేవునికి ఒక రెండు కళ్ళు ఉన్నాయి దేవునికి ఒక ఇలా కాదు దేవుడు తన పోలిక చొప్పున చేసుకున్నాడు అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు సృజనాత్మకుడు ఆయన తనంతా తానుగా సృజింపబడిన వాడు మనుషుల చేత సృజింపబడిన వాడు కాదు దేవునిలో ఎలాంటి పోలికలు ఉన్నాయో దేవునిలో ఎలాంటి జ్ఞానం ఉందో ఆ జ్ఞానాన్ని దేవుడు మనుషులకు ఇచ్చాడు అది తన పోలిక చొప్పున పుట్టడం అంటే లేకపోతే చేయడం అంటే మనుషుడు ఈరోజు దేవుని పోలిక చొప్పున పుట్టిన మనుషుడు కృత్రిమ గర్భాల గర్భాలంటండి చూసారా టీవీలో వచ్చిన వీడియోస్ మీకు ఈ గర్భాలు మయో స్త్రీలు అధి గర్భాలు అంటండి ఎంత విచిత్రమో చూడండి భయం రోబోలో వచ్చేసి ఇక మామూలుగా కాదు ఇక చరిత్ర ఇక దేవుని రాక చాలా ఆసనంగా ఉంది దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా ఒక మనిషి ఇంత టెక్నాలజీ పెరిగిపోతే దేవునికి ఇంకా జ్ఞానం లేదంటారా బుద్ధి జ్ఞానం వల్ల సర్వసంపతులు ఆయన ఎందు గుప్తమైన ఆయన సర్వశక్తి సర్వాధికారి ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా చేయగలిగిన దేవుడైన శూన్యములో సృష్టిని విరాలాడి తీసిన వాడైనా ఆయనకు అసాధ్యమైంది ఏముందండి అయితే ఆయన శక్తిని వినటం వేరు నమ్మటం వేరు దేవునికి స్తోత్రం ఆ యోసప్ స్థానంలో ఈనాటి ఉంటే ఏం చేస్తారు చెప్పండి యాసిడ్ పోసారు ఏమండి ఇంత నమ్మక ద్రోహం చేస్తావా నాకు అని మామూలుగా వార్తాపత్రికలు న్యూస్లు ఫేస్బుక్ యూట్యూబ్ ట్విట్టర్ ఇవన్నుంటాయి అన్నీ కానీ ఆయన రహస్యంగా విడనాడాలనుకున్నాడు ఏంటండి అది అతనిలో ఉన్న గొప్పతనం దేవునికి స్తోత్రం కలిగిన గాక నీతిమంతుడైన వాడు యథార్థంగా ఉంటాడు రహస్యంగా ఉంటాడు మౌనంగా ఉంటాడు దేవుని వాక్యానికి విధేత చూపిస్తాడు అక్కడ యోసేపు విధేత చూపించాడు క్రిస్మస్ అంటే విధేయత దేవునికి స్తోత్రం కలిగిన గాక ఎన్ని క్రిస్మస్ పండుగలు వెళ్ళిపోతున్నాయో దేవుని వాక్యానికి విధేయత లేదు మన జీవితంలో ఏమండి విధేత లేని జీవితంలో విధేత లేని కుటుంబంలో విధేయత లేని హృదయంలో నిజ క్రిస్మస్ అనేది జరగదు జరగనే జరగదు యోసేపు విధేత చూపించాడు మీరు నేను కూడా విధేత గాక సరే మరీ తల్లి గురించి కూడా ఒక ఐదు నిమిషాలు చెప్పి ముగిస్తాను దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పండి లూకా శుభార్త మొదటి అధ్యాయము ఇరవై ఆరు నుంచి ముప్పై ఎనిమిది వచ్చిన ఎందుకు చదివిస్తున్నానంటే చదివించాలి టైం లేకపోయినా చదవాలి ఎందుకంటే తప్పదు లూకా శుభార్త మొదటి అధ్యాయము ఇరవై ఆరు నుంచి ఆరవ నెలలో నేను పూర్తిగా చదువుతాను దయచేసి ఓ ఇద్దరం చదివి టైం వేస్ట్ అవుద్దామని నేనే చదువుతాను వినండి ఆరవ నెలలో గభ్రియలను దేవదూత గలలియాలోని నజరేతను ఊరిలో దావిదు వంశస్థుడైన యువసేపను ఒక పురుషునికి ప్రధానము చేయబడిన కన్యక ఎద్దకు దేవుని చేత పంపబడిన ఆ కన్యక పేరు మరియా ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తురాలా నీకు శుభము ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పాను ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకుని చుండగా దూత మరియా భయపడకము దేవుని వలన నీవు కృప పొందితివి నోట్ చేసుకోండి ఒకటి ఆమె కన్యక రెండు ఆమె దయ పొందుకుంది మూడు ఆమె కృప పొందుకుంది ఈ మూడు విషయాలు నోట్ చేసుకోండి ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదు ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడు ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దాబి సింహాసనమును ఆయనకి ఇచ్చును ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములను ఆయన రాజ్యము అంతము లేనిదే ఉండునని ఆమెతో చెప్పాను అందుకు మరియా నేను పురుషుని ఎరుగని దానినే గమనించ గమనించారా ప్రధానం చేయడని ఈమె పురుషుని ఎరగలేదు ఒకవేళ ఈమె పొరపాటు చేస్తే ఆహా అవునా అని అంటది కానీ ఆశ్చర్యం చూడండి అవు దోత చెప్పిన మాట వినంగానే షేక్ వచ్చి ఉంటుంది ఆమెకి అయ్యయ్యో నేను పురుషుని ఎరుగని దానినే అని సమాధానం చెప్పింది గమనించిన వెంటనే అందుకు మరియా నేను పురుషుని ఎరుగని దానినే ఇదేలాగో జరుగునని దూతతో అనగా దూత పరిశుద్ధాత్మ నీ మీద సర్వోన్నతుని శక్తి నేను కమ్ముకున్నాను గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును మరియా మరియు నీ బూరాలు ఎలిజాబెత్ కూడా తన వృద్ధాప్య మందు అంటే కొంచెం పరధ్యానంలో ఆలోచనలో నమ్మిన మనం పొజిషన్ లో ఉందేమో కన్యమరియా ఇది వృద్ధాప్యంలో ఉన్న ఎలిజాబెత్ గురించి ఎందుకు చెప్పబడుతుంది అంటే ఇక్కడ ఈ కన్యమర్యా ఎలిజాబెత్ దగ్గరికి వెళ్ళి ఎలిజాబెత్తును దర్శించి నిజమే వృద్ధాప్యంలో ఎలిసాబేద్దు గర్భాన్ని ధరించిన ఆ సందర్భం దోత చెందిన సందర్భం విని ఇది అది నిజమని గ్రహించిన తర్వాత తన విషయం కూడా ఇంకా పరిపూర్ణంగా నమ్మి ఉండవచ్చు తర్వాత ఒక కుమారుని గర్భం ధరించి ఉన్నది గొడ్రాలనబడిన ఆమెకి ఇది ఆరో మాసం అని చెప్పింది దేవుడు చెప్పిన ఏ మాట అయినూ నిరుద్యోగము కానేరదని ఆమెతో దోత చెప్పింది తర్వాత అందుకు మర్యామంటుందో చూడండి యోసేపు ఎలా మర్యాను చేర్చుకున్నాడో దోత చెప్పిన మాటకు విని అలాగే దోత చెప్పిన మాటకు మరియా రిప్లై చూడండి ఎలా ఉందో ఈ రిప్లై చాలా మంది ఉండదు ఈ రిప్లై చాలా మందికి ఉండదు అందుకు మరియా ఇదిగో ప్రభుదాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగును గాక నేను దూత ఆమె నుండి వెళ్ళాను దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా ఇక్కడ మరియా గురించి చాలా విషయాలు ఉన్నాయండి చాలా విషయాలు ఉన్నాయి కానీ కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకువస్తాను ఒకటి కన్యక ఆమె ఎవరండి కన్యక పురుషుని ఎరగనిది పురుషునితో సహవాసము లేనిది ఆమె ఎంత పరిశుద్ధురాలంటే గమనించాలి దేవుని చేత ఎన్ను కొనబడిందంటే అంటే గమనించాలి ఆమె ఎంత పరిశుద్ధత కలిగిందో నేను ఎప్పుడు కూడా ఆమె గురించి ఒక మాట చెప్తాను ఆమె తర్వాత కానీ ఆమెకు ముందు కానీ ఆమె వంటి పరిశుద్ధురాలు ఎవరు ఉండరు ఉండలేరు ఉండలేదు దేవునికి మహిమ గాక ఆమె అంత పరిశుద్ధురాలు ఈ రోజున ఎంత పరిశుద్ధులు ఉన్నారంటే ఎంగేజ్మెంట్ అవటం ఆలస్యం ఫోన్లో చేస్తాను రావట్లేదండి ఎంగేజ్మెంట్ అవటం ఆలస్యం యువత యువతల వాడు అవతలకు పోను అవతల వాళ్ళు ఎక్కడ యువతలకు పోను అవతల ఫోన్ లేకపోతే కొనుక్కునే పొజిషన్ లేకపోతే వీళ్ళే టచ్ ఫోన్ కొనిచ్చేసి వీడియో కాల్లు ఫోన్లు సంభాషణలో నీకేమి ఇష్టం నీకే నీ నీ ఏమంటారండి దాన్ని ఇంగ్లీష్లో చెప్పండి అంటే ఇదిగో పెళ్ళైన తర్వాత నీకు అన్ని చూపిస్తాను నీకు అన్ని కొనిపిస్తాను అదే నీ టేస్ట్లు ఏంటి నాకు అంటారు రావట్లేదు ఐ ల్యాక్ ఇంగ్లీష్ బట్ ఐ డోంట్ ఇంగ్లీష్ నీకేం టేస్ట్లు నువ్వేం ఇష్టపడతావు నీకేమంటే ఇష్టం అంటే ఇక ప్రపంచం చూపించేద్దాం అనుకున్నాడు పెళ్ళిని కొత్తలు ఎవరైనా అంతే మా తాతపొండు మా ఇది నాన్నగారు మీ నాన్న ఎంగేజ్మెంట్ అయ్యింది అప్పుడు టూ ఇయర్ సిక్స్ త్రీ జీరో ఎయిట్ జీరో ఎయిట్ సిక్స్ డబల్ సెవెన్ కోడ్ టూ ఇయర్ సిక్స్ త్రీ జీరో ఎయిట్ ప్లాన్ నెంబర్ మా అక్కడ వాడుకొట్లో మా ఇంట్లో మా అమ్మమ్మ ఇంట్లో ఉండేది ల్యాండ్ నెంబర్ ఇక ఫోన్ కట్టుకుని మాంసం మీద పట్టుకుని వదిలే కూడా కాదు మా అమ్మమ్మకేమో ఈ బిల్లు నాయనో నాయనో ఇడికి తొందరగా పెళ్ళి అందుకనే ప్రధానం అయ్యాక ఎక్కువ టైం పెట్టరు ఎందుకు అనుకుంటున్నారు ఎక్కువైపోతాయి లేకపోతే తేడాలు వచ్చేస్తాయి మీకు వచ్చింది తెలుసా కొంచెం మ్యారేజ్ ఎక్కువ టైం పెట్టి ఈ ఎంగేజ్మెంట్ అయిపోయింది కదా అని చెప్పేసి పర్లేదలని తల్లిదండ్రులు వదిలేసి వీళ్ళ గాలికి తిరిగి పెళ్లి చేసుకోకుండా విడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు అంటే అంత ఎక్స్ట్రా ఆర్డనరీకి వెళ్ళిపోయి ఇంకా ఆ విషయాలు వద్దు కానీ కన్య మరి ఎంత పరిశుద్ధి అలాంటి ట అలాంటి ఆ టచ్ ఫోన్ అప్పుడు లేవనుకోండి అలాంటి చాటింగ్లు కానీ లేకపోతే అలాంటి సంప్రదింపులు కానీ ఆ రహస్యాలు కానీ ఆ ఇష్టాలు తెలుసుకోవడం కానీ అలాంటి ఆ మనసులకు కూడా రానవలేదాము ఆమె మనసును కూడా మలినం నుంచి వేసుకోలేదమ్మ అంత పరిశుద్ధురాలు దేవునికి స్తోత్రం కలుగును గాక కన్యక గర్భవతి కుమారుని కననని క్రీస్తు పూర్వం యశా ప్రవచనం చెప్పినట్లుగా క్రీస్తు శకంలో ఆమె గర్భాన్ని ధరించింది ఆమె యొక్క కుమారునికి జన్మనిచ్చింది ఆమె పరిశుద్ధురాలని వాక్యమే సాక్ష్యం చెప్పింది దేవునికి స్తోత్రం కలుగును గాక ఒకటి రెండు దయా ప్రాప్తురాలామ ఏమ ఏం ప్రాప్తురాలు దేవుని దయను పొందుకుందాం దేవుని వాక్యంలోకి మాట్లాడబడి ఉంది దయ గల్ బారిపై కఠినుల ఎడలా వికటము దయగల వారి పై దయ్య చూపించును కఠినుల ఎడలా వికటము చూపును గర్విష్ఠుల యొక్క గర్వము ననచును అమ్మే ది నే మార్గం పరిపూర్ణమైనది నే మార్గం ఏ హోవా రెండో మాట ఈమె దయాప్రాప్తురాల అని దోతే మాట్లాడినట్టుగా చూస్తున్నాం అంటే దయాప్రాప్తురాలంటే దయను పొందుకున్నది అని అర్థం ఏమి ఎందుకు దయ పొందుకుందంటే ఈమె దయ కలిగినది కాబట్టి దేవునికి స్తోత్రం కలిగిన కాదు నోట్ చేసుకోండి ఒకటి ఆమె పరిశుద్ధురాలు రెండు దయను పొందుకుంది అంటే దయాప్రాప్తురాలు మూడో మాట నోట్ చేసుకోండి కృప పొందుకుంది ఏం పొందుకుంది నీ కృపయే నన్ను బ్రతికించినది ఎంతకాలము సజీవుని గ ఉంచినది నీ కృపయే నన్ను బ్రతికించినది ఎంతకాలము సజీవుని గ ఉంచినది అంతా పాడితే టైం అయిపోద్ది ముగిస్తున్నా దేవుని స్తోత్రం ఏంటి ఆ కృప అంటే ఒక మాట చెప్పమంటారా ఆ ప్రధానం కాకపోతే మరియని రా మరియ తల్లిని రాళ్లతో కూడా చంపేసేవాడు ప్రధానం అయిందంటే దాని అర్థం ఏంటంటే సగం పెళ్ళి అయిపోయింది అని అర్థం దేవునికి స్తోత్రం ఆమెను టచ్ చేయలేదు ఏంటో తెలుసా దేవునికి సమస్తం తెలుసు దేవుడి సమస్తం జరిగించేవాడు కదండి ఆమెకి ఆ ప్రధానం జరగకపోతే ఆమెను నిజంగా రాళ్ళతో కూడా చంపేవాడు దేవుడు సర్వాంతర్యామి కాబట్టి సర్వం ఎరిగినవాడు కాబట్టి అక్కడ ప్రధానమైన కార్యక్రమాన్ని జరిగించి ఆమె మీద రాయి పడకుండా ఆమె ఆమెకి ఎలాంటి ప్రాణాపం రాకుండా అదే దేవుని కృప దేవునికి స్తోత్రం కాక ఎంత కృప అండి ఎంత నీ ప్రేమ చూపే నన్ను కరు నావయ్యా యేసయ్యా నీ ప్రేమ చూపే నన్ను అలే ఇలా పాట పాడితే వాకింగ్ చెప్తే రాత్రి తెల్లవాళ్ళు మీకు నిద్ర రాదు దేవునికి స్తోత్రం కలిగింది కాక హృదయేమో ఆత్మీయమో చెప్పాలని వేస్తుంది మీ శరీరాలు వస్తుంటే పొద్దున్నే మళ్ళీ బోధినాల క్రిస్మస్ ఆడవడి సరే ముగిస్తాను ఒకటి పరిశుద్ధురాలు రెండు దయాప్రాప్తురాలు మూడు కృపను పొందుకుంది ఈ క్రిస్మస్ సందర్భంగా మనం కృపను పొందుకోవాలి ఈ క్రిస్మస్ సందర్భంగా మనం పరిశుద్ధిని కలిగి జీవించాలి ఈ క్రిస్మస్ సందర్భంగా మనం దేవుని దయను కలిగి పొందుకుని జీవించాలి ఉందండి దేవుని దయ ఉందండి కృప కొత్త బట్టలు ఉన్నాయి పిండి ఉన్నాయి ఇళ్ళకి రంగులు ఉన్నాయి మా అమ్మంద నా గురించి ఈ రోజున పాచోడు పలారం పెడితే ఊరంత ఉపాసం ఉన్నారంట అంది చాలా బాధ వేసిందండి నాక పాచోడు పలారం పెడుతుంటేనంటే ఊరంత ఉపాసం ఉన్నారంట ఎందుకు నాలుగు దండలేయో అందే ఏ దాంట్లో అంట నన్ను ఎవరో పొడవక్కర్లేదు మా అమ్మజార్లు నన్ను చంపేస్తాం ఆ దండలున్నాయి స్టార్లు ఉన్నాయి ఇంటిపోయిన స్టార్ ఇంట్లో పోరు మనకు అలా లేదు వాక్యం ఉంది ఈ రోజు మనకి సాక్ష్యం ఉంది ఈ రోజు మనకి చక్కని పాటలు ఉన్నాయి వాక్యానుసారమైన క్రిస్మస్ మనం అనిపిస్తున్నాం దేవునికి స్తోత్రం ఏమండి రజస్వలైన అలా లేదా వయసుకు వచ్చిన ఆడపిల్లలతో డ్యాన్స్లు వేస్తున్నారు ఒకప్పుడు నేను బుద్ధి లేక జ్ఞానం లేక క్రొత్తలో వేయించాను ఇప్పుడు తెలుసుకుని మానేశాను మళ్ళీ అందే పిల్ల చిన్నపిల్లలు ఏమయ్యారు చిన్నపిల్లలతో రెండు పాటలు అనే పోయావు అంటుంది అమ్మ నేను ఎదిగే కొద్ది వాక్యంలో దేవుడు కొన్ని ఆలోచన నన్ను దేవుని ఆలోచన చెప్పు నడవనివ్వు గ్యాస్ లే దండలేమంటుందే లేకపోతే ఏంటి అంటే చెప్తుంది మా అమ్మ అంటే ఈ లోక సంబంధమైన క్రిస్మస్ కావాలనుకుంటున్నారు కొంతమంది ఏమండి మొత్తం ఈ దండలు ఎలాడేస్తే క్రిస్మస్ ఆనందం వచ్చేస్తుందా మన హృదయంలో చీకటి పెట్టుకుని ఏమండి ఎన్ని దండలు ఎలాడేస్తే ఎన్ని స్టార్లు కడితే ఏంటి ఉపయోగం వాక్యం అని వెలుగు మన హృదయంలో లేకున్నా ఏమండి కాబట్టి గమనించాలి మరియ తల్లి ఏసైకి జన్మనిచ్చింది దేవునికి స్తోత్రం కాదు కాదు అక్కడ మెయిన్ మాట ఏంటంటే ఏసైకి తన గర్భంలో చోటిచ్చింది నేను అడుగుతున్న మాట మీ హృదయంలో ఏసైకి చోటు ఉందా అన్ని ఎదుట నేను పాపము చేకూడనట్లు నా హృదయంలో మా అమ్మేమో ఈ కలరింగ్ దాంట్లోనూ ఈ స్టార్లు పెట్టుకుంది మా అమ్మ ఏమండి మరి దేవునికి స్తోత్రం అలా రాలేదు కదండి ఈరోజు అదైతుందా మనం దేవుని వాక్యాన్ని మొయ్యం అండి క్రిస్మస్ అంటే గొర్రెల అది రేపు చెప్తాను గొర్రెల కాపర్లు విన్నారు జ్ఞానులు విన్నారు వాళ్ళు దర్శించారు ఈ రోజున ప్రభు దర్శనం లేదండి క్రిస్మస్ లో అన్ని ఉంటున్నాయి ఒకసారి అంటే ఇలాగే శీతాకాలంలో ఒక ఉన్న ఉన్నతాధికారులు కోటేశ్వర్లు పుట్టినరోజు జరుపుకున్నారంట మొత్తం మొట్టమొదటి పుట్టినరోజు ఒక అబ్బాయికి అయితే ధనవంతులు వచ్చారేంటండి వాళ్ళ సూట్లు వాళ్ళ కోట్లు అన్ని వేసుకుని ఒక మంచం మీద ఆ పక్కన హాల్లో కనబాల చంటి పిల్లాడు కదా సంవత్సరం పిల్లవాడు కదా ఆ సూట్లు ఆ స్వెటర్లు అన్ని మీద ఆడసాడు మీద ఆడేశారు టైమ్ కిరే ఎక్కడున్నాడు రా బర్త్డే బేబీ రా బర్డే బేబీ అని చూస్తూ ఉంటే ఎక్కడ కనబడట్లేదంట అలుపు సలుపు ఏమి లేదు ఒక సౌండ్ లేదు ఏమీ లేదు చూస్తుంటే పలానా చోట పొడుకోబెట్టిన గుర్తు వచ్చిందంటే పిల్లకి అమ్మకే అమ్మేలిపోయి అప్పుడు అక్కడ చూస్తే అన్ని బట్టలు బట్టలన్నీ తీస్తే ఊపిరాడక ఆ పుట్టినరోజు బాబు చనిపోయాడు అంటే చూసారు అంత బాధ కలిగిందో మరి క్రిస్మస్ లో కూడా అదే జరుగుతుందండి ఆడంబరాలు కేకులు కట్టింగ్లు ఫంక్షన్లు బంధువులు స్నేహితులు ఇవన్నీ ఉన్నాయి కానీ బాలు డాడీ ఏడు వాక్యం ఏది క్రిస్మస్ లో చూస్తుంటే ఈ రోజున ఆ డాన్స్లు ఈ స్కిట్లు ఆ నాటకాలు ఇవి దేవుడు అల్లరికి కర్త కాడని వాక్యం చెప్తుంది అక్కడ క్రిస్మస్ జరుగుతుంది మనం వెళ్ళాం అనుకోండి అది సినీ మ్యూజిక్లు అంటే క్రిస్మస్ అర్థం కావట్లేదు అనుంటారు కదంటారా దేవునికి స్తోత్రం కలిగింది కానీ వాక్యం లేదు ఒక ట్వంటీ ఫోర్ నైట్ నేను చిన్న ప్రార్థన చేశారు చేయమన్నారు ఇక చేసే తెల్లవారు వేస్తానికి కూర్చున్నారు డాన్స్లు అదే అండి క్రిస్మస్ అంటే కాబట్టి గమనించాలి ఒకటి పరిశుద్ధురాలు రెండు దయాప్రాప్తురాలు మూడు కృప నాలుగు ఆమె దీనురాలు అని రాయబడిందండి ఏం రాయబడిందండి ఆమె ధీనురాలు ఎంత దీనత్వం అంటే నీ మాట చొప్పున దేవుని మాట చొప్పున నాకు జరుగును గాక ఆమెకు తెలుసు అమ్మో వివాహం కాకమునిపే ఇట్లా జరిగితే రాళ్లతో పెట్టి కొడ కొట్టి చంపుతారని తెలుసు ఆమె భక్తి పరురాలు రాసుకోండి ఒకటి పరిశుద్ధురాలు రెండు దయాప్రాప్తురాలు మూడు కృపను పొందుకుంది నాలుగు ధీనురాలు ఐదు విధేయురాలు ఆరు దైవ భక్తి కలిగిన స్త్రీ ఎలా చెప్పగలండి మీరు అంటే ఆమెకి దేవుని మీద ఉన్న భక్తి అంటే ప్రేమ ఆమెకి దేవుని మీద ప్రేమ ఉంది కాబట్టి ఇదిగో ఎవరైనా రాళ్ళతో కూడా చంపేస్తారని తెలిసినా కూడా నాకు ఇష్టమే దేవుని చిత్త ప్రకారం నాకు జరగాలి అని అనుకుందండి అమ్మ యోగ యోగ్రంథం ఉంటుంది నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపు ఆమెకు ఆ ధైర్యం వచ్చింది ఆ ధైర్యం ఉందంటే ఆమె భక్తి కలిగిన స్త్రీయే దేవుని ప్రేమించని స్త్రీయే కాబట్టి అంత అవమానం ఆమె భరించడానికి ఇష్టపడింది ఈ రోజున దేవుణ్ణి ఇష్టపడ దేవుణ్ణి నమ్మడానికి ఎంత భయపడిపోతుందో తెలుసండి ఒక తల్లి వస్తా వస్తా మానేస్తుంది అమ్మ ఎందుకు మానేస్తామంటే మా పక్కింటి వాళ్ళు అన్నారండి నువ్వు కూడా తయారైపోయావా నువ్వు కూడా మునిగిపోయావా అన్నారండి అందుకే నేను రావడం మానేస్తానంది రెండు సంవత్సరాల తర్వాత ఆమె కుమారుడు కనసూడు చనిపోయాయండి నేను అనుకున్నాను ఈ తల్లి గనక ఆకుండా వస్తే ఆ కొడుకుని బతికించేవాడేమో దేవుడని ఆగిపోతున్నారు ఈ రోజున మోయడానికి ఇష్టపడట్లేదండి ఏ నువ్వు కూడా ఏదో ఒక మాట అంటారు మన శరీరం కోసుకుపోద్దా కానీ చచ్చిపోయే పరిస్థితి అయినా సరే మరియ తల్లి దాన్ని ఏమంటారు శిరసాహించడం అంటారు సరే అదే విధేయత యూసఫ్ విధేయ చూపించాడు మరియ తల్లి విధేత చూపించింది అసలు క్రిస్మస్ అంటే విధేయత దేవునికి స్తోత్రం చాలా విషయాలు ఉంటాయి పదం పద విధాలు క్రిస్మస్కి వంద అర్థాలు చెప్పొచ్చు వంద అర్థాల్లో ఒక అర్థం విధేయత నేను చెప్తున్న మాట ఈరోజు మీరైనా విధేత కలిగి జీవించండి నిజ క్రిస్మస్ ఆనందాన్ని మనం పొందుకుంటాం దేవునికి స్తోత్రం కలిగిన గాక ఆఖరి మాట ఏమి ప్రార్థన పుర్రాలు ఎన్ని విషయాలు చెప్పానండి ఇప్పటికీ మొత్తం మరియ తల్లి గురించి ఏడు విషయాలు చెప్పానా బా దేవునికి స్తోత్రం చెప్పండి నేను రాసుకున్నా నాకు తలం పోచ్చిందా రాసుకున్నాను ఏమో ఏడు విషయాలు నేను రాసుకోలేదు నాకు నోట్ చేసుకోవాలా ఎలా ప్రార్థన పొరని మీరు చెప్పొచ్చు అంటే ఆమె ఎలిసాబెత్ తల్లితో మాట్లాడుతున్నప్పుడు చూడండి ఈమె వందన సమర్పణ విన్న ఎలిసాబెత్ గర్భంలో ఉన్న శిశు గొంతులు నా ప్రభు తల్లి నా ఇద్దరు రావటం నాకే అని ఆ గంతులు వేట అది సబ్జెక్ట్ కాదు అయితే ఆ మర్యాదలు అక్కడ దేవునికి వందన సమర్పణ చేస్తూ దేవుని మహింపరుస్తూ దేవుని ఘనపరుస్తూ నేనెంత ధన్యురాలని నేనెంత ధన్యురాలని అని తను 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 తగ్గించుకుంటూ దేవుని మహింపరుస్తుంది అంటే ప్రార్థన చేస్తుంటే ఆమె భక్తి పర్రాలు మాత్రమే కాదు ఆమె ప్రార్థన పర్రాలు దేవునికి అద్భుతంగా మహింపరిచింది మీరు ఇంటికి వెళ్ళాక ఈ అధ్యాయం చదువు పడుకోండి మతే శుభార్త మొదటి అధ్యాయము లూకా శుభార్త మొదటి అధ్యాయం మీరు చదివి పడుకోండి నేను చెప్పిన విషయాలే కాదు ఇంకా చాలా విషయాలు దేవుడి మీతో మాట్లాడతారు దేవునికి స్తోత్రం కలిగిన కాదు కాబట్టి నేను వాక్యాన్ని ముగిస్తున్నాను ముగించే ముందు ఒక మాట చెప్తాను హవ్వమ్మ హవ్వ అనే మాటకు అర్థం ఏంటంటే జీవము కలిగిన వానికి తల్లి కానీ మరియ గమనించండి మరియకి హవ్వమ్మకి ఎంత తేడానో చూడండి హవ్వ జీవము కలిగిన వానికి తల్లి అయితే మరియ తల్లి నిత్య జీవమైన ఏసయ్యకి తల్లి అయింది గడ్డిగా చప్పలు కొట్టిన మనం పడ హవ్వమ్మ పాపానికి జన్మనిస్తే మరియ తల్లి పాపమ్మల నుండి విడిపించే లోక రక్షకుడు యేసుక్రీస్తు ప్రభుల వారికి జన్మనిచ్చింది గడ్డిగా చెప్పలు కొట్టి ధ్యానం పడ ఆనాడు రక్షణకి దేవుడు నోవాహను ఏర్పాటు చేసుకున్నాడు క్రీస్తు శకంలో మరియ తల్లిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు నేడు నిన్ను ఏక వచ్చిన మాట్లాడుతున్నా ఏమనుకోకండి నిన్ను దేవుడు ఏర్పరుచుకున్నాడు ఆమె చెప్పండి తలలో వంచని ప్రార్థన చేస్తాను చెప్పబడిన వాక్యాన్ని బట్టి తల్లిగారు ప్రార్థన చేస్తారు రాజమణి గారు ముందుకు రండి కొంచెం మైకానికి మైకానికి ఇచ్చాడు స్థుతి నైనా స్థుతు బాబు స్తోత్రము తండ్రి స్తోత్రమునైనా స్థుతులు కారకుడైన మా ప్రియపరుల మా తండ్రి మీ కొందనాలు స్తోత్రములు స్థుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి దయగలిగిన దేవ కృప కలిగిన తండ్రి జీవము కలిగిన దేవ మీకే వందనాలు స్తోత్రములు స్థుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి నాయన ఏసయ్య రోజు నాయన అయ్యా ఈ క్రిస్మస్ ఆరాధనలో నాయన ఈ రెండు వేల ఇరవై నాయన మూడులో నాయన రెండులో నాయన మమ్మల సజీవులుగా ఉంచేవంటే కేవలం నీ దయ్య నాయన ఈ కడవర దినాల్లో అంచు దినాల్లో అపయకరమైన దినాల్లో మేము ఉన్నాం ప్రభాయన నీ పాదాలు పట్టుకుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి సహాయించండి బాబు దేవాని బంగారు పాదాలకి ఎలాది వందనాలు స్తోత్రములు స్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా నాయన క్రిస్మస్ అంటే ఏంటో నాయన దాసులు నిలబెట్టుకున్న ఆయన మాతో నాతో మాట్లాడే తండ్రి నిజమే ప్రభా క్రిస్మస్ అంటే కొత్త బట్టలు నాయన పిండి వంటలు నాయన ఇంటికి రంగులు కాదు కానీ ప్రభా మృదయంలో నాయనా ఆయనమ్మ గృహాల్లో నాయన ఏ ఉంటే చాలు ప్రభా నీవు లేని జీవితం వ్యర్థమవుతాండి ఆనాడు మరి కొడ ప్రభా నాయన రాళ్ళతో నాయన కొడతారని తెలుసు కూడా నాయన అయ్యా నేను పరిశుద్ధ అద్ధాత్మను నాయన ఏసాయో నిన్ను మోసింది తండ్రి నిజమే ప్రభా శ్రమలు వస్తాయని కూడా నాయన ఆ తల్లి నిన్ను భరించింది కాబట్టే ప్రభా రోజు నాయన ఆవిడ పరిశుధ్రాలు దీనురాలు అయింది ప్రభా మేమైతే నాయన శ్రమ వస్తుందంటే తెలిసి నాయన ఇరుకు ఇబ్బంది వస్తుందంటే తెలిసి ప్రభ మేము పారిపోతాం తండ్రి నాయన జీవ గ్రంథంలో నాయన పరిశుద్ధరాలుగా నాయన దీనత్వం కలిగిన తల్లిగా ఉంది ప్రభా దేవా అట్టి మనసు మాకు నాకు కూడా దయచేసి పెట్టండి ప్రభ మా జీవితంలో కూడా నాయన నిన్ను పోలి నడుచుకునే భాగ్యం మాకు దయచేయండి తండ్రి ప్రభా నాయన నాయనా నాయన ఏసయ్య నిజమగానే నాయన కర్తగా నాయన ఏసయ్య ఎడనాడ లేదు కానీ తండ్రి తోలనాడ లేదు కానీ ప్రభా నాయన ఏసయ్య దేవదోతలు చెప్పిన మాట తన హృదయంలో భద్రపరుచుకుని మరి అని చేర్చుకున్నాడు తండ్రి నాయన అలాగే ప్రభు మా ఆత్మీయ జీవితంలో కూడా ప్రభా నీ మాటల్ని ఎవరు వేసుకునే వారికి ఉంటాను సహాయించండి తండ్రి దేవా ఈ రోజు నాయన ఏసయ్య నీ సేవకుని నిలబెట్టుకుని తండ్రి అయ్యా మా జీవితంలో నాయన క్రీస్తుని ఆరాధించేవారి సహాయం సహాయించండి ప్రభా నిన్ను పోలి మేము నడిచేవారి సహాయం సహాయించండి తండ్రి ఈ రెండు వేల ఇరవై రెండు గతించిపోతుంది ప్రభా ఇరవై మూడులో అడుగు పెడుతున్నాం తండ్రి దేవా మీరే మాకు తోడై ఉండండి తండ్రి మీ సన్నిధి మాకు తోడై ఉంచండి ప్రభా నీ కాపుదల నీ భద్రత నాయన మాతో నాకు నా కుటుంబానికి మా సంఘానికి కూడా దయచేసి పెట్టండి తండ్రి దాసులు నిలబెట్టుకున్న ఆయన ఎన్నో విషయాలు నాతో మాతో మాట్లాడుతూ వచ్చావు తండ్రి దాసరాలకు కూడా ఆరోగ్యం ఆరోగ్యం దచ్చాడు తండ్రి తల్లిగారికి కూడా ఆరోగ్యం దచ్చిన ప్రభా ఇద్దరు బిడ్డలకు కూడా ఆరోగ్యాలు దచ్చాడు తండ్రి సంఘాన్ని జ్ఞాపం చేసుకుండా అయ్యా నాయన సంఘంలో నాయన అనేక మంది బిడలు రాలేదు ప్రభా బలహీనలతో ఉన్నారు తండ్రి బలపరచని ప్రభా రేపైన ఉదయాన్నే నాయన నీ సన్నిధికి రావటాన్ని సహాయించండి తండ్రి ప్రభా ఆరాధన ఆరాధనైనా సంతోషకరంగా జరుపుకుంటూ సహాయం చేసి పెట్టండి ప్రభా నిన్ను మోసుకుపోయే భాగ్యం మాకు దండి తండ్రి నిన్ను పోలి మేము నడుచుకునే వారు ఉంటానని సహాయం చేయండి ప్రభా ఒట్టివారిగా మేము వచ్చాం కానీ తండ్రి నాయన నిన్ను మోసుకెళ్ళటానికి సహాయం చేయండి ప్రభా మీరే మా జీవితంలో సహాయం సహాయించండి తండ్రి నిజమైన క్రైస్తువులుగా నాయన నిజమైన నాయన నీ బిడలుగా మమ్మల్ని సిద్ధపరచమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి కాజీ చెప్పిన నాయన సాక్షి నేను ప్రభా అనేకులు నాయన వింటారు ప్రభా నాయన కొన్ని ఆత్మలు రక్షించబడతానికి సహాయం చేయండి తండ్రి ప్రభాని విడిచిపెట్టద్దు ప్రభా నీ సన్నిధిలో మరపెడుతున్నాను తండ్రి నాయన నాయన ఇక్కడ కూడి వచ్చిన ఒక్కొక్క బిడ్డని జ్ఞాపం చేసుకుని తండ్రి నాయన బలహీనలు బలపరచండి ఎర్రివారిని నేర్పరచుకుని రోగోత్సవం స్వస్థపరచండి అయ్యా ప్రభా నేను కూడా బలహీనంగా ఉన్నాను ప్రభా నన్ను కూడా ముట్టి స్వస్థపరచవా తండ్రి ప్రభాని విడిచిపెట్టద్దు ప్రభా నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి భాను కూడా జోరవంట ప్రభా బిడను ముట్టని తండ్రి బలహీనలు ప్రతి ఒక్క బిడను ముట్టని తండ్రి మా ఆయన మా సంఘ బిడల్ని ఇంకా తండ్రి చాలా మంది బిడలు రాలేదు ప్రభా బిడలను ఆయన ధైర్యపరచని రేపు నీ సన్నిధికి రావటం సహాయం చేసి పెట్టిన తండ్రి దైనా ఇంకెవరినైనా మరచుంటే నన్ను దయతో క్షమించి మరొక తరుణం అవకాశం నాకు దయచేసి పెట్టమని ఈ పుట్టినరోజు ఏడుకను ఆయన ఘనంగా మరి మేము జరుపుకుంటాన్ని సహాయం చేసి పెట్టమని ఈ కొద్ది మనవల్ని పారసన్ని చేర్చుకుని భద్రపరిచి ముద్రపరుచుకుంటారు క్రీస్తు నామములో తండ్రి మిక్కిలి వినియమతో ప్రభా బ్రతిమలాడి ఎడుకుంటున్నాం పరమ తండ్రి ఆమె